వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేక కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది. ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో సిబిఐని ఆదేశించినందున దర్యాప్తు పొడగింపు, అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అంశంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ ఇవాళతో ముగినుంది. ఇవాళ చివరి రోజు విచారణలో కీలకంగా మారింది. ఇప్పటికే కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిబిఐ కోర్టు తీర్పు ఆధారంగా మరోసారి అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. సిబిఐ వివేక హత్య కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యూ ప్రవీణ్. మురళి, రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నటువంటి వివేక హత్య కేసుకు కీలక దశకు చేరుకుందనే చెప్పవచ్చు. ఈరోజు కస్టడీలో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కానీ అదేవిధంగా ఉదయ్ కుమార్ రెడ్డిలను కానీ ఈరోజు ఉదయం 9:30 గంటలకు సిబిఐ తమ కస్టడీకి తీసుకొని నా హైదరాబాద్ కోటిలోనే గల ఒక సిబిఐ కార్యాలయం ముందు విచారణకు సిద్ధమైందని చెప్పాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము 6 రోజుల కస్టడీ ఈరోజుతో ముగియనుంది. ఈరోజు 4:30 గంటలకు తిరిగి మళ్ళీ చెంచల్గూడ జైలుకు వాళ్ళని వదిలిపెడతారని చెప్పవచ్చు. అయితే మెయిన్గా ఈ దశ లోపల అనేక ప్రశ్నలను సిబిఐ సంధించిందని చెప్పాలి. ఒకవైపు కేసు కూడా తుది దశకు చేరుకుందనే చెప్పవచ్చు. అనేక విధమైన ప్రశ్నావళిని ఇప్పటికే రూపొందించింది. ఇదే విధంగా ఇదే కేసులో అవినాష్ రెడ్డిని, ఎంపీ అవినాష్ రెడ్డిని గత 3 రోజులుగా విచారించినటువంటి సిబిఐ అధికారులు 2 రోజుల నుండి అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కావట్లేదు. దాని అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని సిబిఐ అధికారులు నిన్న పులివెందులలో అవినాష్ రెడ్డి ఇంట్లో మరియు వివేకానంద ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలన అయితే చేశారు. అనేకమైన సమాచారాన్ని సేకరించిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆడియో వీడియో ఫుటేజ్ల ఆధారంగానే సమాచారం అంతా కొనసాగిందని చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని మొత్తం ఈరోజు సుప్రీంలో కోర్టు తీర్పు గిట్ట వెలువడనుంది. అవినాష్ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు స్టే ఇవ్వడంతోనే ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు గిట్ట ఉన్నాయి. ఏమవుతుందో వేచి చూడవలసిన అవసరమైతే ఉంది. ఈరోజు తీర్పు వెలువడిన వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా సిబిఐ కస్టడీకి ఇస్తారా అనేది గిట్ట తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇంకా సిబిఐ మాత్రం ఇంకా కస్టడీ పెంచమని కోరుతుందా లేదంటే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ల కస్టడీతో అన్ని వివరాలు వచ్చిందని అనుకుంటుందా వేచి చూడాలి. మరి సిబిఐ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది. ఖచ్చితంగా 30 ఏప్రిల్ అయితే విచారణ పూర్తి చేసే అవకాశం లేదు, మరింత గడువు కావాలని కోరేటువంటి సమయం ఉందనేటువంటి మాట. ఒకవేళ ఆ విధంగా అప్లై చేస్తే సిబిఐ చేసినటువంటి అభ్యర్థనకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉందంటారు? మురళి, ఇప్పటికే కేసు ఒక తుది దశకు తీసుకొని వచ్చింది. అవినాష్ రెడ్డిని విచారణ 3 రోజుల పాటు కొనసాగింది. ఒకవేళ కస్టడీకి గిట్ట ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతో సిబిఐని గడువు కోరవచ్చు. అవినాష్ రెడ్డి పైన ఇంకా అనేక విధమైన ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి సిబిఐ గడువు కోరే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు మురళి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.